ఇప్పుడు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి వదిలేయమని అట్లంటారు ఇది కంటెంప్ట్ కదా న్యాయస్థానం దీన్ని ఉల్లంఘించడమే కదా సరే దాన్ని కోర్టుకి వెళ్తామా జరిగే జరుగుతుంది కానీ నా పాయింట్ ఇక్కడ చెప్పదలుచుకుంది అంటే ఇక్కడ ఒక ప్రభుత్వం అనేది ఉందా అరాచకానికన ఒక హద్దు పద్దు ఉండదా నువ్వు పెట్టుకున్న రూల్సో లేకుంటే నీ సిస్టమ్ ఏదంటే దాన్ని ఫాలో అవుతూ నువ్వు తప్పుడు ఏదైనా పెడుతుంటే పెట్టు కోర్టుల దగ్గరికి పోతాం అందులో కూడా ఒక విధానం అంటే లేకుండా నీ బుద్ధి పుడితే ఎక్కడైనా ఆపిస్తావు చేతిలో ఉన్న లుకౌట్ సర్కులర్ ప్రొవిజన్ ఉంది కాబట్టి ఒకటి ఇచ్చేస్తావు ఆ తర్వాత అంతే క్యాజువల్గా వదిలేసేయండి ఏం లేదులే అని అంటారు ఏది తెలిసి కోర్టు డైరెక్షన్ వచ్చిన 25 అంటే 5 రోజులు 7 12 రోజుల తర్వాత నేను వెళ్ళాను 14 రోజులు ఒక 5 20 రోజుల తర్వాత జరిగిన ఇన్సిడెంట్ అండ్ నువ్వే ఈ లెటర్లో కూడా మెన్షన్ చేస్తావు కోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఆయన వదిలేయండి అని ఇది రౌడీజం అనాలనా అరాచకం అనాలనా ఒళ్ళు పొగరనాలనా బరితెగింపు అనాలనా సిస్టంకే మొత్తం ఇంత పొగురు ఇంత బరితెగింపు తెచ్చారంటే ఇంకా ఈ రాష్ట్రం ఎట్లుంది అనుకోవాలా దీనికంటే ఇది కూడా నేను ఈరోజు చెప్పేవాని కాదు నిన్నటి నుంచి జరుగుతున్న అసలు రామకృష్ణాయుడు అయిన వాడు కరడు కట్టిన దావూద్ ఇబ్రహీం లెవెల్లో నేరస్తుడైనట్టు వీడు తప్పించుకొని పరారవుతాంటే పట్టకచ్చినట్టు నువ్వు తప్పించుకోలేవు సజ్జల ఎక్కడికి పోతావు అని అనడం వారి గొడవడు నోటికొచ్చినట్టు కూస్తనడం ఆ డిబేట్ల పేరుతో వాళ్ళు ఆ ఛానల్స్ సోకాల్ ఛానల్స్ అన్ని ఇచ్చేయడం రేపు మినిమం ఇదని ఉండదా ఏం మాట్లాడుతున్నాం అనేది ఇదేదన్నా ప్రూవ్ చేస్తే ఏం ప్రూవ్ చేస్తుందంటే ఇక్కడ ప్రభుత్వం అనేది లేదు అని ప్రూవ్ చేస్తుంది రాష్ట్రంలో ఒక ఎలక్టెడ్ ప్రభుత్వం అనేది లేదు అంతకుముందు ఆయన లోకేష్ చెప్పినట్టు రెడ్ బుక్ కూడా కాదు దానికంటే ఇంకా వర్స్ట్ది ఏదో ఉంది అది కూడా పై నుంచి కింది ఉన్న సిస్టమే మొత్తం ఘోరంగా తయారైంది అంటే దే డోంట్ థింక్ దే ఆర్ ఆన్సరబుల్ దేనికి కూడా వాళ్ళు కేర్ చేయాల్సిన అవసరం లేదు వేయరావని అంటే వేయచ్చు కొట్టరావని అంటే కొట్టచ్చు ఆపరా ఎక్కడనంటే ఆపచ్చు దానికి ఒక బేస్ కూడా ఉండాల్సిన అవసరం లేదు నువ్వు బేస్ క్రియేట్ చేసిన తప్పుడు అయితే ఛాలెంజ్ చేసి ఇది తీసుకొచ్చి కోర్టుకు పోతాం అసలు బేస్ కూడా లేకుండా ఒక ఆధారం లేకుండా ఇట్లా చేయడం అనేదంటే ఈ ఇంకా దాన్ని ఎట్ట ఏమనాలని కూడా అర్థం కావట దానికంటే వీళ్ళు క్రియేట్ చేస్తున్న ఒక ఏదో ఘోరం జరిగిపోయింది అన్నట్టు ఈ ఛానల్స్లో వీటిలో చేస్తుంది అది మరీ ఘోరంగా ఉంది ఇది ప్రజలు గమనించాలా ఎంత అడ్డగోలుతనం ఈరోజు అట్లే ఉంది కదా ఈరోజు చూస్తే కూడా నిన్న అదేది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి మామూలు కామన్ సెన్స్ ఉండి చదువుకున్న వాళ్ళకెవరికైనా ఈడీలో జరిగింది చూస్తే స్కామ్ జరిగింది అనేది వాస్తవము అని సెంట్రల్ కంట్రోల్ అంటే వీళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉండే బీజేపీ కంట్రోల్లో ఉండే గవర్నమెంట్ కింద ఉండే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడో కేసు ఉండేది వాళ్ళు అటాచ్ చేయడం ద్వారా అది రుజువు అవుతుందా చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చినట్టు కనిపిస్తుందా చదువుకుని కామన్ సెన్స్ ఉండి చదువుకునే వాళ్ళకు 50 కోట్లు 60 కోట్లు ఇప్పటికేదో అటాచ్ చేశారంటే వాళ్ళు ఉండే అంటుందేమో తెలియదు ఎంతతో దొరికినంతవరకు అటాచ్ చేసినట్టున్నారు అటాచ్ చేశారంటే ఆ మేరకు అదేది ఈడీ ఏదైతే క్యాష్ దీని రూపంలోనో అక్రమంగా దీన్ని చేసింది.